హైదరాబాద్ లోని మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీదేవి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు 2021 డిసెంబర్ 15వ తేదీ నుంచి 2022 జనవరి 14వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీమాన్ కాండూరి వినయ్ కుమార్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు దేవాలయంలో శ్రీ గోదాదేవి విరచిత తమిళ తిరుప్పావై పాసుర పారాయణ జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ గోదా సమేత శ్రీ రంగనాథులను సేవించి తరించారు. ఇందులో భాగంగా జనవరి 13వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా గరుడాల్వార్ పైన విశేషంగా అలంకరించిన శ్రీ రంగనాథ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు దీపాలతో ఆలయానికి చేరుకుని స్వామివారికి మంగళహారతి సమర్పించి భక్తి గీతాలు ఆలపించారు. జనవరి 14వ తేదీ భోగి పండుగ రోజున 30వ పాసురగానం అనంతరం గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు భక్తి పారవస్యంతో నృత్యాలు చేయగా భక్తులు ఆనందంతో తన్మయులయ్యారు. కమిటీ కార్యదర్శి శ్రీ ఎస్విఎస్ సత్యనారాయణ, శ్రీమతి శ్రీదేవి దంపతులు ముఖ్య కళ్యాణకర్తలుగా పాల్గొనగా వీరితో పాటు దాదాపు 25 మంది దంపతులు గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని తరించారు. కళ్యాణకర్తలు గోదాదేవి రంగనాథుల ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించగా వారికి దేవస్థానం తరఫున దేవతామూర్తుల శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో 30 రోజుల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ కాండూరి వినయ్ కుమార్ ఆచార్యుల వారిని, వారికి సహకరించిన శ్రీ షణ్ముఖ శర్మ, మదన్ శర్మ, రాజశేఖర్ శర్మలను దేవాలయ కమిటీ తరఫున ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా రంగవల్లుల పోటీ నిర్వహించడం జరిగింది. దేవాలయ ప్రాంగణాన్ని అందమైన రంగురంగుల ముగ్గులతో అలంకరించిన తరుణీమునులకు అమ్మవారి శేష వస్త్రాలను బహూకరించి సత్కరించారు. దేవాలయ ప్రాంగణమంతా భక్తుల హరినామస్మరణతోనూ మేళ తాళాలతోనూ కరతాళ ధ్వనులతోనూ మారుమ్రోగి కలియుగ వైకుంఠాన్ని తలపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదములు.